உலகமுண்ட பெருவாய உழப்பில் கீர்த்தியம்மானே நிலவும் சுடர் சூரொலி மூர்த்தி நெடியாயடியுயிரே திலதம் உலகு காய் நில்ற திருவேங்கடத்தம்மானே குலதொல்லடியேன் உனபாதம் கூடுமாறு கூறாயே ஆழ்வார் திருவடிகளே சரணம். மாதாபிதா யுவதயஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்கிரீவளம் பிரணமாமி மூர்த்னா. பிரிய பாகவதோத்தமரா, அகாத பகவத் பக்தி சிந்துவலினட்டுவண்டி பன்னித்தர் ஆழ்வாருலோ பிரதான ஆழ்வார்லுகா பிரசித்திகாஞ்சினட்டுவண்டி வாரு ஸ்ரீ நம்மாழ்வார்லு. சதுர்வேத சாரபூதமைனட்டுவண்டி நாலுகு திவ்ய பிரபந்தால்னி அனுகிரகிச்சி பக்துலந்தரினி கூட உஜ்ஜீவிம்பஜேசினட்டுவண்டி மகனீயுரு நம்மாழ்வார். நாலுகு திவ்ய பிரபந்தாலலோ விசேஷங்க சாமவேத சாரபூதமைனட்டுவண்டி திருவாய்மொழி அனே திவ்ய பிரபந்தம் உத்கிருஷ்டமைனதி உன்னதமைனதி கூட. దీనిని భగవద్ విషయం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. భగవంతునికి సంబంధించినటువంటి విషయాన్ని సమస్తంగా తెలిపేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కావ్యంగా కూడా కీర్తించబడుతున్నది ఈ తిరువాయుమిడి. ఆళ్వారులు ఎలాగైతే భగవంతుణ్ణి చేరుకొని భగవత్ కైంకర్యం చెయ్యాలి అనేటువంటి ఆతురతో ఉబలాటంతో కుతూహలంతో అనేక పాసురాల్ని దాదాపు 1000 పాసురాల్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. విశేషంగా 6వ శతకం ఏదైతే ఉందో 6వ శతకంలో ఆళ్వారుల యొక్క ఆర్తి 9వ దశకం ద్వారా తెలియజేయబడుచున్నది. ఎటువంటి ఆర్తి ఆళ్వారులకు భగవంతుని దగ్గర ఉన్నది అనేటువంటి ఆ పాసురాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, విశేషంగా ఆవితికైక్క ఐవరుకుమైక్కం సిత్తింబం పావియేనై పలరీఘాట్టి పడుప్పాయో తావి వయ్యంకొండ తడం తామరఘట్కే కూవిక్కొళ్ళుం కాలం ఇన్నంకురుహాదో అన్నారు. భగవంతుణ్ణి చేరాలంటే ఈ దేహాన్ని వదిలిపెట్టాలి. ఏతద్దేహావసానే మాం తత్పాదం ప్రాపయస్వయం అన్న రీతిగా ఆ దేవదేవుడి యొక్క దివ్య పాదారవిందాల్ని ఆశ్రయించాలంటే ఈ కర్మబంధం అనేది తొలగాలి. కనుక కూవిక్కుళ్ళం కాలం ఇన్నంకురు కాదు. ఒకవేళ నాకు 100 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ సంసారంలో ఈ భూలోకంలో స్వామి నన్ను తొందరగా నీ యొక్క పాదార విందాలకి చేర్చుకునేటువంటి ఆర్తి ఆళ్వాలకు పెరిగినది. ఆళ్వాలుడి యొక్క ఆర్తనాదం అనేది పరమపదం వరకు వినిపించింది. కానీ భగవంతుడు ఒక్కసారి కూడా ఆళ్వాల్ను అనుగ్రహించలేదు. కనుక ఆ పరాంకుశులు ఇలా శరణాగతి చేస్తేనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి, తావదార్తి తథా వాంచ తావన్మోహ తథా సుఖం యావత్ నయాతి శరణం త్వాం అశేషాఘనాశనం అన్న రీతిగా అంతవరకే అన్నీ ఉంటాయి. భగవంతుణ్ణి ఎప్పుడైతే చేరుతామో ఆ శరణాగతి చేసిన తర్వాత ఇవన్నీ కూడా తొలగుతాయి. కనుక ఆళ్వార్లు ఈ ఆర్తి ఔషధం ఏమిటి అంటే భగవత్ చరణాగతియే. భగవంతుడే ప్రాప్యము ప్రాపకము కూడా అతడే. కనుక ఆకించన్యం అనన్యగతిత్వం అనేటువంటి రెండు అసాధారణమైనటువంటి ఆ లక్షణాలు, ఇది
భగవంతుని చేరుకోవడానికై కావలసినటువంటి సాధనం కనుక ఆకించన్యం ఏమీ లేకపోవడం, అనన్యగతిత్వం భగవంతుణ్ణి తప్పితే ఇక ఎవరు కూడా ఉపాయం లేదు. త్వయి రక్షతి రక్షకైక్యమన్యై త్వయి చ అరక్షతి రక్షకైక్యమన్యై అన్న రీతిగా ఆళ్వారులు ఈ 6వ శతకంలో 10వ దశకం ద్వారా ఆ దేవదేవుని యందు దివ్య శరణాగతి చేస్తున్నటువంటి ఆ పాశురాల్ని మనం ఈనాటి నుండి అనుసంధానం చేసుకోబోతున్నాం. 6వ శతకంలో 10వ దశకంలో మొదటి పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఉలగముండ పెరువాయ ఉలప్పిల్గీర్తి అమ్మానే నిలవం సుడరు సూళిమూర్తి నెడియాయి అడియే నారు ఇరే తిలదములహుక్కాయ నిన్న తిరువేంగడత్ ఎంబెరుమానే కులసొల్ అడియే నుణపాదం కూడుమారు కూరాయే. కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఎందు శరణాగతి చేసేటువంటి ఒక వైలక్షణ్యం ఈ 10 పాశురాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉలగముండ పెరువాయ అని భగవంతుణ్ణి సంబోధిస్తున్నారు. స్వామి, నీవు ఎటువంటి వాడవు అంటే ఈ లోకాలంతటినీ కూడా ఉండ ఆరగించినటువంటి పెద్ద నోరు కలవాడు. ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మ అనే ఉలప్పిల్ అవధి లేనటువంటి నిరవధికమైనటువంటి కీర్తి ఆ యశస్సును కలిగినటువంటి అమ్మానే ఓ స్వామి. ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మానే. అలాగే నిలవం సుడర్ సూర్ ఒళిమూర్తి నెడియాయి అడియే నారు ఇరే. నిలవం సుడర్ షూర్, నిలవం అంటే ఎల్లప్పుడూ కూడా నిత్యమై ఉన్నటువంటి ఆ షుడర్ సూర్, షుడర్ అంటే తేజస్సు అన్నమాట, సూర్ అన్ని చోట్ల వ్యాప్తమైనటువంటి, ఒళిమూర్తి తేజోమయమైనటువంటి దివ్యమూర్తి దివ్యమంగళ ఆ విగ్రహాన్ని కలిగినటువంటి ఓ స్వామి. తిలదం ఉలహుక్కా నెడియాయ్ అడియే నారుయిరే. స్వామి, నిలవం సుడరు సూళ్ ఒలిమూర్తి నీవు, అలాగే నెడియాయ్ అడియేన్ ఆరుయిరే. నెడియాయ్ గొప్ప మహిమ కలిగినటువంటి ఓ స్వామి. అడియేన్ అంటే దాసుడు అని అర్థం. అటువంటి దాసుడు అనేటువంటి నాకు ఆరుయిరే పూర్ణమైనటువంటి ప్రాణభూతుడా, నా యొక్క ప్రాణం నీవే సుమా. తిలదములహుక్కాయ్ నిన్న తిరువేంగడత్ ఎంబెరుమానే ఉలహుక్కు తిలదమాయ్. ఈ లోకాలకు అంతటికీ కూడా తిలదం తిలకస్థానంగా తిలకస్వరూపమై నిన్న ఉన్నటువంటి తిరువేంగడత్తు ఎంబెరుమానే వెంకటాచలంలో వేంచేసి ఉన్నటువంటి ఓ దేవాదిదేవా, తిరువేంగడత్తు ఎంబెరుమానే ఓ స్వామి. కుల తొల్లడియే రుణపాదం కూడుమారు కూరాయే అంటే కులక్రమ అనుసారంగా వచ్చేటువంటి తుల్ అడియేన్ ఆ దాస్యం ఏదైతే ఉందో ఆ దాస్యం గల నేను ఉనపాదం నీ యొక్క ఆ దివ్య పాదారవిందాల్ని కులదుల్లడియే ఉనపాదం కూడుం ఆరు కూరాయే అంటే ఏ ప్రకారంగా చేరుకోవాలో ఆ ఉపాయాన్ని నీవు అనుగ్రహించుము స్వామి అని సాక్షాత్తు ఆ పరాంకుశ సూరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు, శరణాగతి చేస్తున్నారు. వాస్తవంగా శరణాగతి శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం. అధికార నియమం లేదు, అంటే పంచ నియమరహితమని వ్యాఖ్యానం చేస్తున్నారు. అందువల్ల అధికార నియమం లేదు, దేశ నియమం లేదు, కాల నియమం లేదు, ప్రకార నియమం లేదు, ఫల నియమం కూడా లేదట. అందులో కూడా అర్చావతారం, అటువంటి అర్చావతారాన్ని లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుడే, లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ శ్రీయప్పతి అయినటువంటి శ్రీవెంకటేశ్వరుడే మనకందరికీ కూడా ఇక్కడ ఆధారభూతుడు, అతన్నే శరణాగతి చెయ్యాలి అని చెప్పి ఆళ్వార్లు ఈ దశకాన్ని ప్రారంభించారు. నోత్తనోన్బిలేన్ అని అక్కడి నుంచి ప్రారంభించినటువంటి ఆ ఆర్తి అనేది శరణాగతితో ఇక్కడ నిలిచిపోతున్నది. అంటే భగవత్ శరణాగతి చేస్తే చాలు, సమస్త దుఃఖాలు కూడా తొలగుతాయనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆళ్వాళ్ళు ఈ పాశురాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అది కూడా సాక్షాత్తు
ఆ వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్య పాదారవింద సమాశ్రయణమే మనకందరికీ కూడా ఉజ్జీవనం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఉలగముండ పెరువాయ అన్నారు. అంటే లోకాలనంతటినీ కూడా ప్రళయకాలంలో నీవు నీ యొక్క ఉదరంలో దాచుకున్నావు కదా. ఆలమామరత్తినమేల్ ఒరు పాలహనాయ్ జ్ఞానం ఏళ్ళుముండాన్ అరంగత్తర వినయానన్న రీతిగా నీవు ఆ ప్రకారంగా ప్రళయకాలంలో ఈ లోకాలనంతటినీ కూడా నీ యొక్క కుక్షిలో నీ యొక్క ఉదరంలో దాచుకొని తరువాత ఉండు ఉమిండ అనే రీతిగా తరువాత సృష్టించావు కదా స్వామి అని చెప్పి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ వక్త్ర విశేషాన్ని ముఖ విశేషాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉలగముండ పెరువాయా అన్నారు. ప్రళయకాలంలో ఈ లోకాలంతటినీ కూడా నీవు కాపాడావు కదా స్వామి. ఆ సర్వేశ్వరుని చేరాలంటే నాకున్నటువంటి యోగ్యత అన్నారు. అంటే భగవంతుడు పరమాత్మ ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షిస్తాడు కనుక అతడు ఆర్తత్రాణ పరాయణుడిగా ప్రసిద్ధిగాంచాడు. అటువంటి పరమాత్మ అటువంటి వైకుంఠనాథుడు నన్ను అనుగ్రహించటం లేదే, ఇందులో ఎటువంటి ఒక కొరత ఉన్నది, నా యందు ఎటువంటి దోషమున్నది అని చెప్తున్నారు. అంటే ఆపద అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఆపదని మనం పెట్టుబడిగా పెడితే భగవద్రక్షణ లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక నా ఆర్తి ఏదైతే ఉందో ఆర్తిని ఆ భగవంతుడు వినిపించుకోలేకపోతున్నాడా, ఈ విభూతికి అంతటికీ కూడా వచ్చిన ఆపద ఏదైతే ఉందో దానిని నీవు కాపాడుతున్నావు స్వామి, ఆ ప్రళయార్ణవంలో మునిగిపోయినటువంటి వారినే కాపాడుతావా, నేను ఇప్పుడు దుఃఖ సాగరంలో మునికి ఉన్నా నన్ను కాపాడవా అని ఆళ్వార్లు ప్రశ్నిస్తున్నారు స్వామి దగ్గర. శరీరానికి వచ్చినటువంటి ఆపద ఏదైతే ఉందో దాన్ని కాపాడుతావా స్వామి, ఆత్మకు కలిగినటువంటి ఉపద్రవం ఏదైతే ఉందో ఆపదకు నీకు ఉపకారం చెయ్యవా అన్నారు. అలాగే ఆ ప్రళయకాలమన్నా ఇక్కడ విరహ ప్రళయం అన్నారు. విరహ ప్రళయంలో ఉన్నవారిని కాపాడవా స్వామి. ఈ ప్రకారంగా ఆళ్వార్లు, స్వామి నేను ఎంతో మొరపెట్టుకుంటున్నాను, అంటే నీ యందు నీరాయ్ నిలనాయ్ తీయాయి కాలాయ్ అన్న రీతిగా, విణ్మీది నిర్పాయ్ మలమేల్ నిర్పాయ్ కడల్ చేర్పాయ్ అన్న రీతిగా నిన్నే ఎల్లప్పుడూ కూడా నేను సేవిస్తున్నాను, అటువంటి నన్ను నీవు కాపాడలేకపోతున్నావే అని, ఎలాగైతే నన్ను నీవు కాపాడకుండా ఉంటున్నావో ఇదేమైనా భావ్యమా అని అడుగుతూ, పెరువాయా ఉలగముండ పెరువాయా స్వామి, పెద్ద నోరు గలవాడువు నీవు, అందువల్ల ఆ రక్షింపబడేవారు ఎవరైతే ఉంటారో వారికన్నా కూడా రక్షించేటువంటి ఒక ప్రయత్నం భగవంతునిది ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా సూక్ష్మంగా తెలియజేస్తున్నారు. శరణాగతి చేసే వాళ్ళకి ముఖ్యంగా ఉండవలసినటువంటి ఒక లక్షణాలు ఏమిటి అంటే ఆకించన్యం అనన్యగతిత్వం, ఈ రెండు ఉంటే చాలు భగవంతుడు వాళ్ళని కాపాడుతారు. అందువల్ల ఇలా ఈ ప్రకారంగా ఎప్పుడైతే ఆ ఏనుగుకి జలంలో బలం, అంటే ఏనుగుకి స్థలంలో బలం, ముసలికి జలంలో బలం, ఎంత అక్కడ ప్రయత్నించినా కూడా ఏనుగు తన్ను రక్షించక పోలేకపోయినప్పుడు ఆ సమయంలో భగవంతుణ్ణి శరణు కోరిన వెంటనే భగవత త్వరాయీ నమ అన్న రీతిగా ఆ దేవదేవుడు గరుడ వాహనాన్ని అధిరోహించి వచ్చి కాపాడాడు కదా. అందువల్ల ఈ ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణోమే గతి అన్న రీతిగా భగవంతుడలా ఉన్నాడు. ఇలా ఉలప్పిల్ కీర్తి అమ్మ అనే అంతులేనటువంటి కీర్తి కలిగినటువంటి స్వామి అన్నారు. సర్వేశ్వరునకు ఆ రక్షకత్వం అనే గుణం ఒకప్పుడు వచ్చిపోయేది కాదు. ఆ అనన్యసాధ్యే స్వాభీష్టే మహావిశ్వాసపూర్వకం తదేకోపాయతాయాంచ ప్రపత్తి శరణాగతి అన్న రీతిగా భగవంతుని శరణు వేయడమే మనకు. అది మాత్రం కాదు, భగవంతుని యొక్క ఆ కీర్తి ఎటువంటిది అన్నారు. అందుకే యశసశ్చ ఏకభాజనం అన్న రీతిగా భగవంతుడు చెప్తూ ఉంటారు. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్తులను రక్షించే విషయంలో సిద్ధంగా ఉంటాడు. కానీ విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అన్న రీతిగా భగవంతుణ్ణి వేణోళ్ళు అక్కడ కొనియాడారు.
అటువంటి బహవో నృప కళ్యాణ గుణాహ పుత్రస్య సంతితే అన్న రీతిగా, గుణానాం ఆకరో మహాన్ అన్న రీతిగా, ఉలప్పిల్ కీర్తి అమ్మానే అన్నటువంటి దానికి, వర్షాయుతర్యస్య గుణానశక్యా వక్తుం సమేతీరపి సర్వలోకైహి అన్న రీతిగా స్వామి యొక్క గుణగణాలలా వర్ణించబడ్డా. అందువల్ల అటువంటి స్వామి యథారత్నాని జలదేహ అన్న రీతిగా, నిరవం సురసూర్యుడిమూర్తి నడియాయి అడియేనారు ఇరే, అంటే భగవంతుని యొక్క దివ్య తేజస్సు అంతటా కూడా వ్యాపించి ఉన్నది గనుక ఆ స్వామి ఇక్కడ రక్షకుడుగా చెప్పబడ్డాడు. తేజసాం రాశిమూర్జితమన్న రీతిగా ఆ స్వామి జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశి అశేషత భగవచ్ఛబ్దవాచ్యాని వినాహేయర్ గుణాదివిహి అన్న రీతిగా షాడ్గుణ్య సంపన్నుడుగా కూడా కీర్తింపబడుతున్నాడు. నిలవం సుడర్సూయుళిమూర్తి నెడియాయ్ అడియేన్ ఆరువీరే అన్న రీతిగా స్వామివారి యొక్క దివ్య సౌందర్యం ఎటువంటిది అంటే, రూపవాన్ సుభగశ్రీమాన్ కందర్పయవ మూర్తిమాన్ అన్న రీతిగా అన్నారు. తాసాం ఆవిరభూచౌరిహి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధరస్రగ్వి సాక్షాత్ మన్మథ మన్మథ అన్న రీతిగా స్వామిని అక్కడ కొనియాడారు. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు అన్న రీతిగా, నిలవం సుడరుసు ఇళిమూర్తి నడియా అడియే నారుయిరే తిలద ములహుక్కాయనిన్న త్రివేంగడత్తి ఎంబెరువానే, భగవంతుని యొక్క గుణగణాలెంత ఉన్నా కూడా శరీర సౌందర్యం చేత అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ఒక మహిమ గలవాడు కనుక ఆ స్వామి తిలద ములహుక్కాయనిన్న త్రివేంగడత్తి ఎంబెరువానే, అంటే ఎలాగైతే ఒక స్త్రీకి తిలకం అనేది ఒక నిండుతనాన్ని అక్కడ తెచ్చిపెడుతుందో అదే ప్రకారంగా లోకాలకు అంతటికీ కూడా తా అంటే తిలకస్థానంగా ఉన్నటువంటి వెంకటాచలంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి త్రివేంగడత్తు ఎంబెరుమానే కులదొల్లడియే రుణపాదం కూడుమారు కూరాయే స్వామి, అంటే పరంపరాగతంగా మా యొక్క వృత్తి ఏమిటి అంటే దాస్య వృత్తి, దాసభూతాహ స్వతసర్వే ఆత్మాన పరమాత్మన అన్న రీతిగా మేము దాసానుదాసులుగా ఉండాలి కనుక దాస్య వృత్తిని స్వీకరించాము, దాసులుగా ఉన్నాము, అటువంటి మమ్మలను అనుగ్రహించేటువంటి ఒక బాధ్యత నీదే అని కులదుల్ అడియే రుణపాదం కూడుమారు కూరాయే, నిన్ను ఎలా నీ యొక్క పాదపద్మాన్ని ఎలా చేరుకోగలము, నిన్ను చేరే విధానం కన్నా కూడా నీ యొక్క పాదపద్మాన్ని చేరేటువంటి విధానాన్ని మాకు అనుగ్రహించు అని అల్వార్లు ఈనాటి పాశురం ద్వారా గుణ పౌష్కల్యం కలిగినటువంటి సాక్షాత్ వైకుంఠపతి అయినటువంటి శ్రీవెంకటనాథుని యొక్క దివ్య పాదారవిందాల్ని ఇక్కడ ఆశ్రయిస్తూ ఆ పాదారవిందాల్ని చేరేటువంటి ఉపాయాన్ని సాక్షాత్ భగవంతుడే అనుగ్రహించాలని ఈనాటి పాశురం ద్వారా ప్రార్థిస్తున్నారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినా వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. ఉలగముండ పెరువాయ ఉలపిల్కి తీయమ్మానే నిలవుం సుడర్ సూరొలి మూర్తి నెడియాయడియేనారుయిరే తిలదం ఉలగుకాయ తిరువేంగణతమ్మనే కులదొల్లడియేన్ ఉనపాదం కూడుమారు కూరాయే. ఆళ్వార్ తిరువడిగళే శరణం.